దినవృత్తాంతములు మొదటి గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము దావీదు సహస్రాధిపతులతోను శతాధిపతులతోను అధిపతులందరితోను ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలీయులందరితో ఇలాగు సెలవిచ్చెను 2వ వచనము ఈ యోచన మీ దృష్టికి అనుకూలమైన మన దేవుడైన యెహోవా వలన కలిగిన ఎడల ఇశ్రాయేలీయుల నివాస ప్రదేశముల ఎందంతటా శేషించియున్న మన సహోదరులను తమ పట్టణములలోను పల్లెలలోను కాపురమున్న యాజకులను లేవీలను మనతో కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి 3వ వచనము మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి సౌలు దినములలో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిము 4వ వచనము ఈ కార్యము సమాజకులందరి దృష్టికి అనుకూలమాయను గనుక జనులందరూ ఆ ప్రకారము చేయుదుమనిరి 5వ వచనము కాగా దేవుని మందసమును కిర్యత్యారీము నుండి తీసుకొని వచ్చుటకు దావీదు ఐగుప్తు యొక్క హీహోరు నది మొదలుకొని హమాతునకు పోవు మార్గం వరకు నుండు ఇశ్రాయేలులందరినీ సమకూర్చెను 6వ వచనము కెరూబుల మధ్య నివాసము చేయు దేవుడైన యెహోవా నామము పెట్టబడిన ఆయన మందసమును యూదాలో నుండి కిర్యత్యారీము అనబడిన బాలా నుండి తీసుకొని వచ్చుటకై అతడును ఇశ్రాయేలీయులందరూ అచ్చటికి పోయిరి 7వ వచనము వారు దేవుని మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంట నుండి తీసుకొని వచ్చిరి ఉజ్జాయును అహ్యోయును బండిని తోలిరి 8వ వచనము దావీదును ఇశ్రాయేలీయులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాలను స్వరమండలములను తంబూరులను తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి 9వ వచనము వారు కీదోను కళ్ళెమునొద్దకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున మందస్తమును పట్టుకొనవలని ఉజ్జా చేయి చాపగా 10వ వచనము యెహోవా కోపము అతని మీద రగులుకొనెను అతడు తన చేయి మందస్తమునొద్దకు చాపగా ఆయన అతని ముత్తెను గనుక అతడు అక్కడనే దేవుని సన్నిధిని చనిపోయెను 11వ వచనము యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి దావీదు వ్యాకులపడెను అందుచేత ఆ స్థలమునకు నేటి వరకు పెరేజ్ ఉజ్జా అని పేరు 12వ వచనము ఆ దినమున దావీదు దేవుని విషయమై భయముంది దేవుని మందసమును నా యొద్దకు నేను ఎలాగు తీసుకొని పోవుదును అనుకొని మందసమును 13వ వచనము తన యొద్దకు దావీదు పురమునకు తీసుకొని పోక దానిని గిత్తీయుడైన ఓబేదేదోము ఇంటిలోనికి కొనిపోయెను 14వ వచనము దేవుని మందసము ఓబేదేదోము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలుండగా యెహోవా ఓబేదేదోము ఇంటివారిని అతని సొంతింటిని ఆశీర్వదించెను